తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీ రాఘవరావునండి. జనసేన పార్టీలో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అలాగే ప్రభుత్వ విప్ జగ్గపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానులు జనసేనలో చేరుతున్నారు అని అనగానే విషం కక్కుతున్న కొంత పాత్రికేయ ముసుగులో ఉన్న కుక్కలు, పిచ్చి కుక్కలు మరుగుతున్నాయండి. దాని గురించి మాట్లాడదామనుకున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు 2022 ఇప్పటం గ్రామంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ప్రతిపక్ష ఓటు చేయలేనేమను, ఆంధ్రప్రదేశ్ ప్రజల ముఖ్యం నాకు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గెలిపించాలి, గెలిపిస్తానని శపథం చేశాడు. దానికి కట్టుబడి ఉన్నాడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత గట్టిగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రాజేష్ మహాసేన అనే ఒక వ్యక్తి ఎన్నికల ముందు అతనికి పి గన్నవరం సీట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ తరఫున. తర్వాత అతనే నేను పోటీ చేయనని విరమించుకున్నాడు. కానీ అతనిలో కుట్ర ఏంటంటే, దాని వెనకాతల జనసేన పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నాడని ఒక, ఎందుకంటే అక్కడ చాలామంది హిందూ సోదరులు, భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్ అందరూ కలిసి అతను చాలా ద్రోహి, హిందూ ద్రోహి, హిందువులకి న్యాయం చేయడు, అటువంటి వ్యక్తి నుంచి చూడడానికి వీళ్ళని చెప్పి ధర్నా చేసి, దానికి కారణం పవన్ కళ్యాణ్ ఒక ఒక పెట్టుకొని అతను ఎన్నికల ముందు ఏం మాట్లాడాడండి, ఒక్కసారి మీరు వినండి. పవన్ కళ్యాణ్ దుర్మార్గుడు, పవన్ కళ్యాణ్ గెలిస్తే మంచిది కాదు, ప్రమాదకరమైన వ్యక్తి, ప్రమాదకరమైన వ్యక్తి, కనుక పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితి గెలవకూడదు, జనసేన పార్టీకి గెలవకూడదు, మా యొక్క మహాసేన దాన్ని గట్టిగా కృషి చేస్తుందని మాట్లాడిన వ్యక్తి ఎన్నికల ముందు చెప్తున్నానండి నేను. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం చలించలేదు, ఎందుకంటే ఆయనకు కావాల్సింది రాష్ట్ర ప్రజలు. దానికోసం అతను ఎంత మాట్లాడినా జనసేన అయితే గగ్గోలు పెట్టారు. జనసైనికులు ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదని పవన్ కళ్యాణ్ గారు. జనసైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో అతను ఫాలో అయ్యారండి. ఎందుకు చెప్తున్నానంటే, బొద్దుగడ పద్మనాభం ఎన్ని మాటలు అన్నాడో మీకు అందరికీ తెలుసు, ఎన్ని లెటర్లు రాశాడో తెలుసు. పొత్తు పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి పొత్తు తెలుగుదేశం పార్టీకి వెళ్తానగానే ఎన్ని రకాలు మాట్లాడారు మీకు అందరికీ తెలుసు అండి. జనసేనకు చాలా ఇబ్బంది పడ్డారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ కల్లూరు రాజనీతిని ఒక దిక్కుమాల ఛానల్లో సురేష్ కల్లూరి, ఇదే నిన్న నా ఫ్రెండ్ పెట్టాడు, లేకపోతే నేను అతను చూసేవాడిని కాదండి, నేను నా ఫ్రెండ్ పెట్టి రాఘవరావు ఇది ఇటువంటి వ్యక్తి చేసుకోవడం పవన్ కళ్యాణ్కి న్యాయమా అని పెడితే నాకు చూశాను రాజనీతి అనే దానికి జర్నలిస్ట్ అతను సురేష్ కల్లూరి, అతను మాట్లాడతాడండి, ఇది కూటమికి విఘాతం కలుగుతుంది, బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి దుర్మార్గుడు, చాలా కేసులు పెట్టాడు, అతను అటవీ శాఖ మంత్రికి ఉన్నప్పుడు దోచుకున్నాడు, అలా కేసులు ఎన్ని పెట్టాడు, ఎవరిని కొట్టించాడు, వీడియోని పెట్టాడు, వీడియోని కాస్త నొక్కి చూపించాడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని హైరాజ్ చేశాడు. నేను ఒకటే చెప్తున్నా సురేష్ కల్లూరి, నీకు నువ్వు తెలుగుదేశం పార్టీలో నీ అభిమాని, తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉంచుకో, కానీ దామచర్ల జనార్దన్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గెలిచాడు. ఇప్పుడు అతనికి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎట్లా ఏమున్నాయో అది చెప్పలేదు నువ్వు. అవి చెప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు అతను బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్ని ఇబ్బందులు పెట్టారో అది కూడా వీడియోలు పెట్టాలి నువ్వు. అవన్నీ పెట్టకుండా బాగుండేవాడు బాలినేని శ్రీనివాసరెడ్డి, చాలా సౌమ్యుడు అన్నీ మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు, బాలినేని శ్రీనివాసరెడ్డి సౌమ్యుడు అంటున్నావు, అతను ఈ తర్వాత ఇట్లా మారాడు అంటున్నావు, ఏదో రకరకాలు మాట్లాడుతున్నావు, అది తప్పది. మనుషులు అనేవాళ్ళు ఎప్పుడు ఒకలా ఉంటారు, పెద్దలు చెప్తారు పుట్టుకతో పోయి చచ్చేదాకా పోదని, అట్లాగా నువ్వు అట్లా అన్ని రకాల నాలిక ఉంది కదా, నువ్వు అట్లా అడ్డగోలుగా మాట్లాడకూడదు. ఒక్కటే గుర్తుపెట్టుకో, బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి జనసేన పార్టీ కార్యకర్తలు ఏమైనా చేశాడా? నెంబర్ వన్. నువ్వు అంటున్నావు జనసేన పార్టీ చాలామంది, జనసేన పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బంది పడరు,
ఇబ్బంది పడేది ఏమంటే, తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి పొత్తు పెట్టినప్పుడే చాలా మంది ఇబ్బంది పడ్డారు, చాలా మంది బాధపడ్డారు. అంతకన్నా ఇదే పెద్ద పెద్ద గొప్పదేం కాదు ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వారాహయాత్ర తర్వాత అమోఘంగా పెరిగారు. ఆ పెరిగిన శక్తిని ఆయన అనవసరంగా తగ్గించుకుంటున్నాడు, తగ్గుతున్నాడు అని ఎంతోమంది బాధపడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ గారంటే ఎంతో ఇష్టం కనుక, ఆయన మంచివాడని వాళ్ళందరూ నమ్మారు కనుక, ఇన్ని చేసినా పవన్ కళ్యాణ్ ఒకటి చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మండి, నేను నా వ్యూహం నాకు వదిలేయండి, నన్ను ఫాలో అవ్వండి అని అన్నాడు. ఆ ప్రకారం నడిచారు. అప్పుడు కనుక ఈ మహాసేన రాజేష్ గారి మాట్లాడిని పట్టుకుని ఈ యొక్క ఇటువంటి కేసులు దామచర జనార్దనం లేదా అంతకుముందు ఇంకెవరైనా ఉన్నారో తెలియదు నాకు ఒంగోలులో, ఈ కేసు ఇవి కాదండి. మా జనసేన పార్టీ ఇక వాళ్ళ బాలిని శ్రీనివాస్ రెడ్డి ఏం చేయలేదు. కాస్త కూస్తో ఒక రాయపాటి అని అనే మా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ అధికార ప్రతినిధికి ఆయన సహాయం చేశారు పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకు చెప్తున్నా అంటే, బాలిని శ్రీనివాస రెడ్డి ఏ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక పల్లెతి మాట అనలేదు. ప్లస్ మాగుండు శ్రీనివాస రెడ్డికి పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్నాయి. అతని ద్వారా అతను బాలినేని శ్రీనివాసరెడ్డి రావచ్చు పార్టీలోకి. అన్ని క్షణాలు అన్నీ పరిశీలిస్తారు పవన్ కళ్యాణ్ గారు, పరిశీలించే పరికించి తీసుకుంటారు. ఇప్పుడు చెప్తున్నావు నేరారోపణలు ఉన్నాయి, ఎలా బాలినేని శ్రీనివాస తీసుకుంటానని. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నేరారోపణ అది రుజువు రుజువు కాదు, నేరం మీద జైల్లో ఉన్నాడు కదా 2 నెలల పాటు. మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకూడదు కదా, ఎందుకు వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు? ఆయన మనసు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు నిజాధిపరుడు, ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద నాయుడు గారి కేసు పెట్టాడు, అది నమ్మాడు.